ఐటీవీ వార్తలకు స్వాగతం. నేడు సదుం మండలం పాలమంద గ్రామంలో ఏర్పాటు చేసిన ఎస్టీ గురుకుల పాఠశాల మంత్రి అమర్నాథ్ రెడ్డి చేతుల మీదుగా ప్రారంభం. నేడు సదు మండలం పాలమందల పాఠశాల ప్రారంభోత్సవ కార్యక్రమంలో మంత్రి అమర్నాథ్ రెడ్డి ప్రసంగించడం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పారదర్శక పాలనకు నిదర్శనం ఈ ప్రభుత్వమని అన్నారు. రోడ్లు ఎల్ఈడి వెలుగుతో పాటు అన్ని మౌలిక వసతులు గ్రామ అభివృద్ధి, ఒకవైపు గ్రామ అభివృద్ధి మరోవైపు సంక్షేమ కార్యక్రమాలు, అడగకనే అన్నగా రెండో విడత పసుపు కుంకం అందచేత, అన్నదాత సుఖీభవ రైతు భరోసా, భవిష్యత్తులో రూపాయలు 2,607 కోట్లతో వాటర్ గ్రిడ్ ద్వారా తాగునీటి సమస్య శాశ్వత పరిష్కారము, దశాబ్దాలుగా హాంద్రి నివా కాలువ నీటి ద్వారా ఎన్టీఆర్ బీజం వేయడంతో బాబుతోనే సాకారమని అన్నారు. ఫెడరేషన్లు కార్పొరేషన్లు ఏర్పాటుతో ఆర్థికంగా అన్ని వర్గాల అభివృద్ధి, నిరంతరం విద్యుత్తో పాటు కరెంట్ ఛార్జీలు పెంపించిన ఏకైక ప్రభుత్వం, చరిత్ర సృష్టించి చంద్రబాబుకే సాధ్యమని అన్నారు. చంద్రన్న భీమా పెళ్లి కానుక బృహత్తర కార్యక్రమాలు, మనిషి పుట్టుక నుంచి మహాప్రస్తావం దాకా సంక్షేమ పథకాలు అమలు చేసినట్లు, స్వాతంత్ర్యం వచ్చిన నాటి నుంచి ఇప్పటిదాకా ఎప్పుడూ జరగని అభివృద్ధి ఈ 4 ఏళ్లలో అభివృద్ధి చెందినట్లు రాష్ట్ర భారీ పరిశ్రమల శాఖ మంత్రి అమర్నాథ్ రెడ్డి తెలియజేశారు. పీరియడ్ నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి, టీడీపీ బోర్డు మెంబర్ చల్లాబాబు, పుంగనూరు టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి అనీషా రెడ్డి, సమన్వయకర్త శ్రీనాథ్ రెడ్డి, పుంగనూరు కౌన్సిలర్లు శ్రీకాంత్, దేశాది ప్రకాష్, నాయకులు అక్కిం రమేష్, రమణ, చిత్తూరు జిల్లా ఎస్సీ కార్యదర్శి రామయ్య, జల్లి మనోహర్, సివిఆర్ ప్రసాద్, మణి, రమేష్ ప్రసాద్, చంద్ర, సోమర సురేష్, యదుశేఖర్ నాయుడు తదితర టీడీపీ నాయకులు, అభిమానులు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు. భారతదేశం రాజ్యాంగాన్ని రాసింది కూడా ఒక దళితులు, అది మనకు అందరికీ తెలుసు, డాక్టర్ అంబేద్కర్ గారు. మరి ఈరోజు తెలుగుదేశం పార్టీలో వీళ్లకు ప్రథమ స్థానం ఇవ్వడం, అదేవిధంగా తెలుగుదేశం పార్టీలో వీళ్ళకి అన్ని విధాల
సంక్షేమ పథకాలు కానివ్వండి, అభివృద్ధి పథకాలు కానివ్వండి, అదేవిధంగా ఎస్సీ కార్పొరేషన్ లోన్స్ కానివ్వండి అత్యధికంగా ఇవ్వడం అనేది కేవలం తెలుగుదేశం పార్టీలోనే ఉండాలి. పరిస్థితులు ఎలా ఉన్నాయో మీకు అందరికీ అవగాహన ఉంది. ఒక నందమూరి కుటుంబం కానివ్వండి, ఒక నారావారి కుటుంబం కానివ్వండి, నల్లారి వారి కుటుంబం కానివ్వండి, నూతన కాలువ కుటుంబం కానివ్వండి, గల్లావారి కుటుంబం కానివ్వండి, ముందు మీకు ఇక్కడ ఎక్స్ఎమ్మెల్యేగా పనిచేస్తా ఉన్నటువంటి మన జీవి శ్రీనాథరెడ్డి గారి కుటుంబం కానివ్వండి, మా రాజకీయాలు ఎంత భిన్నంగా ఉంటాయో, ఎంత ప్రశాంతంగా ఉంటాయో. మరి ఇక్కడ రౌడీజం కానివ్వండి, గూండాయిజం కానివ్వండి, మరి రకరకాల భయాందోళన కానివ్వండి, ఇక్కడ ఉండే నాయకులు ఎలా ఇక్కడ ఎన్నుకుంటున్నారు, ఇది చాలా చింత బాధపడాల్సిన విషయం కూడా. ఇక్కడ ఎస్సీ ఎస్టీ వాళ్ళకి పదవులు ఇస్తారు, పదవులు ఇచ్చినాక మరి వాళ్ళు ఏమన్నా అధికారం ఏమన్నా వాళ్ళ చేతుల్లో ఉంటుందంటే ఉండదు. ఇక్కడ ఉండే అగ్ర కులాల వాళ్ళకి పదవులు ఇస్తారు ప్రతిపక్షం పార్టీలో, కొన్ని అధికారం ఏమన్నా వాళ్ళ చేతిలో ఉంటుందంటే ఉండదు. మరి ఈ విధంగా భయభ్రాంతులతో భయాందోళనతో ఇక్కడ రాజకీయాలు చేయడం అనేది ఒక వారసత్వంగా వస్తున్న విషయం మనం అందరం ఇది గుర్తించుకోవాల. చంద్రబాబు నాయుడు గారు లోటు బడ్జెట్లో కూడా ఇన్ని సంక్షేమ పథకాలు కానివ్వండి, అభివృద్ధి పథకాలు కానివ్వండి, ఏ విధంగా ముఖ్యంగా మహిళలకు అనుకూల పరిస్థితి అనుకూల విధంగా మొదటి విడతలో 10,000, రెండవ విడతలో కూడా ఎవరు ఊహించిన విధంగా ఇంకో 10,000 వేయడం అనేది చాలా గొప్ప విషయం. జరగాల్సిన అవసరం ఎంతైనా ఉంది, రాజకీయాలు అంతే ప్రశాంతంగా ఉండాలని. ఒకప్పుడు ఇక్కడ తెలుగుదేశం పార్టీ ఈరోజు కర్త, ఈరోజు పెద్దలు గౌరవనీయులు శ్రీ నాగిరెడ్డి అన్న గారికి, ఎందుకంటే ఆయన కృషి లేకపోతే ఈరోజు ఈ కార్యక్రమం ఈ సదుమ మండలంలో ఈ పాలమండలో జరిగేటువంటి లేదు. ఆయన వెంటబడి ఇప్పుడే చెప్పినట్టు అందరూ కూడా 3 సంవత్సరాలుగా కూడా ఈ ఫైల్ను సంఘలో పెట్టుకొని అందరి దగ్గరికి ఎక్కడ ముఖ్యమంత్రి గారు వస్తే అక్కడికి, ఎక్కడ మంత్రి గారు వస్తే అక్కడికి తిరిగి ఈ యొక్క కార్యక్రమాన్ని ఈరోజు పూర్తి చేసుకున్నటువంటి సందర్భంగా కూడా మీ అందరి తరఫున మరి ఒక్కసారి వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ అదేవిధంగా ఆయన కోరికలు ఇంకా ఉండున్నాయి. మరి ఇక్కడ ఒక హాస్పిటల్ కానీ అదేవిధంగా ఈ హండ్రేణివ కాలువని డైవర్ట్ చేసేటువంటి కార్యక్రమాన్ని ఆయన 2 కోరికలు కూడా భవిష్యత్తులో మన చంద్రబాబు నాయుడు గారి యొక్క నాయకత్వంలో తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో తీర్చుకుంటామని ఈ సందర్భంలో అందరి ప్రాంత ప్రజలందరికీ కూడా తెలియజేస్తూ చేయడానికి తెలుగుదేశం పార్టీ కంకణం కట్టుకోనుంది. దానికి మనమంతా గుర్తు పెట్టుకోవాలి, కాంగ్రెస్ ప్రభుత్వం ఉండేటప్పుడు రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండేటప్పుడు 2004 నుంచి 2014 వరకు కూడా 200 రూపాయలు 10 సంవత్సరాలు కాంగ్రెస్ ప్రభుత్వం, రాజశేఖర రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వం. తర్వాత ముఖ్యమంత్రిగా చంద్రబాబు గారు అయిన తర్వాత 2014లో 1,000 రూపాయలు చేయటం జరిగింది. ఈ రోజు దాన్ని 2,000 రూపాయలు చేయటం జరిగింది. అక్కడ రంగు మెట్టలు చూశారు, మీరేదో మంచి వాళ్ళు ఇందులో వదిలేశారు వాళ్ళను, సదో మండల ప్రజలందరూ కూడా. ఈరోజు మంచి చేయాలి మన ప్రజలకు, ఏం చేయాలా, ఏ ఊరికి ఏం చేయాలా. ఈరోజు డబుల్ రోడ్లు కానీ అన్నివా ప్రాజెక్టు కింద చంద్రబాబు గారు మదనపల్లికి నీళ్ళు వచ్చినాయి, ఇప్పుడు దగ్గరలో మనకంతా కూడా వస్తాయి. పొంగు నియోజకవర్గం కానీ తర్వాత పిల్లే నియోజకవర్గం కానీ దగ్గరలో నీళ్లు కూడా వస్తాయి. ఈరోజు నాగిరెడ్డి గారు 3 సంవత్సరాలు మాకే బాధ అయ్యేది, ఆయన సొంతానికి ఏమడగలా. విశ్వనాథ్ రెడ్డి గారు కానీ ఇక్కడ సునీల్ కానీ నా సొంతానికి ఏమడగలా. ఆయన ఈ ఊరికి ఏదో మంచి చేయాలన్న ఉద్దేశంతో కొంచెం లేట్ అయింది పాపము. ఆయన తిరిగింది 3 సంవత్సరాలు తిరిగినాడు దగ్గర దగ్గర ఈ మంచి కార్యక్రమాలు చేసేదానికి. ఈరోజు మినిస్టర్ గారు కానీ ముఖ్యమంత్రి గారు కానీ ఈరోజు ఏదైతే నాగిరెడ్డి గారు సంకల్పం చేశారో ఈరోజు ఒకటి అయిపోయింది, ఇంకా 1-2 పెండింగ్ ఉన్నట్టున్నాయి, ఇంకా 3 పెండింగ్ ఉన్నాయండి. ఇంకా ఈసారి ఖచ్చితంగా ఎమ్మెల్యే అనుష్ రెడ్డిని గెలిపించుకోండి, గొప్ప పదం చెప్తారు. అది సదు మండలి వాళ్ళు అందరికీ తెలుసు ఆ విషయం అంతా. కాబట్టి మీరంతా ఆలోచించుకోండి, రాజకీయాల్లో ఇప్పుడు భయపడి రాజకీయాలు చేయకూడదు.
ఈ ఆటలన్నీ మా దగ్గర సాగవు. తెలుగుదేశం ప్రభుత్వంలో కానీ ముఖ్యమంత్రి గారి చంద్రబాబు నాయకత్వంలో ఈ ఆటలన్నీ సాగవు. ముందేదో కాంగ్రెస్ లో ఉండేటప్పుడు మీ ఆటలన్నీ సాగినాయి, పనికిరాని పనులన్నీ చేసుకున్నారు. కాబట్టి మీరంతా కూడా సదువులో ఇసుకు ఖచ్చితంగా మెజార్టీ తెప్పించండి. మీరు సదువు ప్రజలు ఏమని చూపించండి. మేము డబ్బు కమ్ముడుపోము, కోటల పాటలు కమ్ముడుపోదని రుజువు చేయాలి మీరందరూ కూడా. ఈరోజు వాళ్ళు ఇచ్చే డబ్బు 10,000 కన్నా ఎక్కువ ఏం కాదు కదా. పసుపు కుంకుమ కింద ఏదైతే మీకు 10,000 ఇచ్చినారో దానికన్నా ఎక్కువ డబ్బు చెప్పండి. 2,000 పెన్షన్ అంటే సంవత్సరానికి 24,000 రూపాయలు. 550, 550 ఇండ్లు, సోమలకు 800 ఇండ్లు, తర్వాత పుల్చెళ్ళకు 500 తర్వాత రొంపిచెళ్ళకు 250 ఇండ్లు ఎస్ఆర్కి స్పెషల్ కోటా కింద ముఖ్యమంత్రి గారు ఇవ్వటం జరిగింది మీకోసం అని చెప్పి ఆ ఇండ్లు కూడా గుణాతాలు వేసుకొని ఈరోజు శాంక్షన్ లెటర్లు కూడా ఈరోజు ఇచ్చేస్తున్నాము. అవకాశంగానే ఈ యొక్క కార్యక్రమాన్ని పాలమంద గ్రామానికి తేవడానికి ముఖ్య కారణభూతులైనటువంటి పెద్దలు నాగిరెడ్డి గారికి, అదేవిధంగా కోఆర్డినేటర్ రవీంద్రనాథ్ గారు, మరి ఇంకా వారి అధికార బృందం అందరూ కూడా ఉన్నారు. వారందరికీ వేదిక పైనటువంటి పుంగనూరు నియోజకవర్గ నాయకులందరూ కూడా ఉన్నారు, సదుం మండల నాయకులు ఉన్నారు, వారందరికీ పేరు పేరున. ముఖ్యంగా ఈ కార్యక్రమంలో భాగస్వాములైనటువంటి సోదర సోదరి మణులకు, పత్రికా విలేకరులకు నా హృదయపూర్వక నమస్కారం. మండలంలో మన జిల్లాలో 16వ పాఠశాల, దాదాపు 33 కోట్ల రూపాయలు, 1,000 మంది పిల్లలతో కూడా ఒక మంచి కార్పొరేట్ పాఠశాలలకు ధీటుగా ఒక ఎస్సీ గురుకుల పాఠశాల, అది కూడా కీర్తిశేషులు బాలయోగి గారి స్మారకంగా ముఖ్యమంత్రి గారు ఆయన పేరుతో ఇక్కడ నిర్మించేటువంటి అవకాశం, ఆ కార్యక్రమాన్ని ఈరోజు శంకుస్థాపన గావించేటువంటి అదృష్టం నాకు కలగడం చాలా సంతోషం అని చెప్పి ఈ సందర్భంగా కూడా మీ దృష్టికి తెస్తా ఉన్నా. ఎందుకంటే బాలయోగి గారు మరి షెడ్యూల్ కులాల్లో, ఎస్సీ కులాల్లో పుట్టినటువంటి ఒక సామాన్యమైనటువంటి నాయకుడుగా రావడం, తెలుగుదేశం పార్టీ ఒక ఎస్సీ కులంలో పుట్టినటువంటి ఒక మనిషిని భారతదేశంలో అత్యున్నత స్థానంలో పార్లమెంటులో స్పీకర్గా చేసినటువంటి ఘనత కూడా ఈ తెలుగుదేశం పార్టీకి చంద్రబాబు నాయుడు గారికి దక్కుతుంది. ఆయన స్మారకమే ఈరోజు ఈ గురుకుల పాఠశాలలన్నీ కూడా ఈరోజు మనం ఏర్పాటు చేస్తా ఉన్నామని చెప్పి సందర్భంగా మీ దృష్టికి తెస్తా ఉన్నా. ఎస్సీ సబ్ప్లాన్ గురించి మనకున్నటువంటి బడ్జెట్ లో ఆ కులాలకు ఖర్చు పెట్టాల్సినటువంటి ప్రతి పైసా చట్టపరంగా వాళ్లకు అందించడానికి ఈ రోజు చట్టాన్ని రూపొందించి ప్రతి పైసా వాళ్లకు చేర్చే విధంగా ఈ రోజు ఈ తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం చేస్తా ఉందని చెప్పి సందర్భంగా కూడా మీ దృష్టికి తెస్తా ఉన్నా. ఈ రోజు ప్రతి ఎస్సీ వాళ్ళలో ఎక్కడ చూసినా కూడా మంచి సీసీ రోడ్లు వేయడం కానీ, ఎల్ఈడి లైట్లు వేయడం కానీ, ఎస్సీలు ఆర్థిక పరంగా ముందుకు రావాలని చెప్పి ఎస్సీ కార్పొరేషన్ లో ఈ రోజు మరి వాళ్ళను పరిశ్రమల పరంగా కూడా పైకి తీసుకురావాలని ఈ ప్రభుత్వం ఎన్నో కార్యక్రమాలు ఈ రోజు అమలు చేస్తా ఉందని చెప్పి సందర్భంగా కూడా మీ దృష్టికి తెస్తా ఉన్నా. ఈ రాష్ట్రంలో స్వాతంత్రం వచ్చిన తర్వాత ఎస్సీలకు ప్రత్యేకమైనటువంటి గుర్తింపు ఇచ్చినటువంటి ఏకైక వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు గారే అని చెప్పి సందర్భంగా మరొక్కసారి కూడా ఈ సందర్భంగా మీ దృష్టికి తెస్తా ఉన్నా. ఎప్పుడైనా స్టోరుకు లబ్ధిదారుడు పోతే అప్పుడు ఆ స్టోర్ డీలర్ ఉంటేనే మనం బియ్యం తీసుకునే పరిస్థితి, ఆ కోటకు వెళ్ళలేకపోతే ఆ బియ్యం ఎక్కడ పోతుందో మనకు తెలియదు. ఈ రోజు అట్లా కాదు, అక్కడ కూడా నేరుగా మనం వేలు గుర్తులు పెట్టాల, అక్కడ కూడా వేలు గుర్తులు పెడితే ఎదురుగా కాట, కాట మీద మనకు రావాల్సినటువంటి సరుకులు ఒక గ్రాము తగ్గినా బిల్లు బయటకు రాదు, లేదా బియ్యం నేరుగా ఇవ్వకపోయినా ఆ బియ్యం ఎక్కడికి పోదు, మళ్ళీ ప్రభుత్వానికి పోయేటువంటి కార్యక్రమాన్ని ఈ రోజు టెక్నాలజీతో అనుసంధానం చేసి మన ముఖ్యమంత్రి గారు నేరుగా ప్రభుత్వం అందించేటువంటి ప్రతి పైసా పేదలకు అందించినటువంటి సందర్భాన్ని ఒకసారి మీకు తెలియజేసుకుంటా ఉన్నా. ఇవే కాదు, ఇంకా చాలా కార్యక్రమాలు ఈరోజు మా సోదరి మనులు అప్పుడే చాలా మంది మాట్లాడారు. గతంలో మీకు ఏదైతే ముఖ్యమంత్రి గారు పసుపు కుంకుమ కింద మీకు 10,000 ఇస్తారన్నారు, అమలు చేస్తా ఉన్నాం. చంద్రన్న బీమా పథకం కింద ఏ కుటుంబంలో అయినా యాక్సిడెంట్ లో కుటుంబ పెద్ద చనిపోతే గతంలో ఆ కుటుంబం రోడ్డున పడేది, ఈ రోజు
చంద్రన్న బీమా పథకాన్ని ముఖ్యమంత్రి గారు తీసుకురావడం, చనిపోయినటువంటి ఆ కుటుంబానికి ఆ భరోసా ఇచ్చేటువంటి కార్యక్రమం ద్వారా 50 సంవత్సరాల లోపుంటే యాక్సిడెంట్ లో చనిపోతే 5 లక్షలు, సహజంగా చనిపోతే 2 లక్షలు, చనిపోతానే ఇంటికి పోయి 5000 రూపాయలు, పెద్ద కర్మ రోజు పోయి మళ్ళా 5000 రూపాయలు ఇచ్చినటువంటి సందర్భాన్ని, ఆ కుటుంబానికి భరోసా ఇచ్చినటువంటి సందర్భాన్ని ఒకసారి గుర్తు చేస్తా ఉన్నానని చెప్పి ఈ సందర్భంగా మీ దృష్టికి తెస్తా ఉన్నా. ఇవే కాదు, ఈ రోజు దీపం పథకం కింద గ్యాస్ కనెక్షన్లు ఇస్తా ఉన్నాం, బ్యాంకుల ఇంకేత కింద డబ్బులు ఇస్తా ఉన్నాం, సీవీడి ద్వారా 1000 కోట్ల రూపాయలు ఈ రోజు మహిళా సోదరి మనకు ఆర్థిక సహాయం అందిస్తా ఉన్నాం. ఇంకొక పక్క రైత్ సోదరులకు భారతదేశ చరిత్రలో ఏ రాష్ట్రంలో చేయని విధంగా ఈ రోజు ఆంధ్ర రాష్ట్రంలో ఇన్ని ఆర్థికమైనటువంటి సమస్యలున్నా 24,600 కోట్ల రూపాయలు రైతు రుణమాఫీ చేసిన ఘనత ఈ ప్రభుత్వానికే దక్కుతుంది. ఎంత దౌర్భాగ్యం, ఎక్కడ భారతదేశంలో లేదు. ఈ రోజు ప్రజలు అధికారాన్ని ఇస్తే ప్రజలకు సేవ చేయాల, ప్రతిపక్ష అవకాశాలు ఇస్తే సేవ చేసే ప్రభుత్వాలు ఏమైనా ప్రజా వ్యతిరేక కార్యక్రమాలు చేసినా, ఎక్కడైనా తప్పులు చేసినా, ఎక్కడైనా ప్రజలకు ఉపయోగపడేటువంటి కార్యక్రమాలు ఆ యొక్క సమావేశాల్లో మరి వారికి ఆ యొక్క వేదికల పైన చెప్పేటువంటి అవకాశాన్ని ప్రజలు కల్పిస్తారు. మన దౌర్భాగ్యం ఎవరంటే ఈ రాష్ట్రంలో ఉండే ప్రతిపక్షం అసెంబ్లీకి రాదు, నోరు తెర్రు, అక్కడ లోపల కూసోరు, మరి ప్రజలకు సంబంధించినటువంటి విషయాలు ఎక్కడ మాట్లాడరు. అయితే ప్రభుత్వం ఇచ్చే జీతాలు కావాలా, ప్రభుత్వం ఇచ్చే టీఆర్ కావాలా, వాళ్ళు ఎక్కడైనా దానికి సంబంధించినటువంటి మీటింగులు పెడితే అక్కడ మాత్రం పోయి వచ్చిన దానికి ఫ్లైట్ ఛార్జీలు కావాలా, జీతాలు కావాలా, ఇదెక్కడ దౌర్భాగ్యము అని అడుగుతా ఉన్నా. మీకు ఇచ్చిన అవకాశాన్ని నోరు తెలిసి మీరు మాట్లాడాలా, నిజంగా నోరు తెలిసి మాట్లాడలేకపోతే మీరు ఆనాడే రాజీనామా పెట్టి బయటకు వెళ్ళిపోయింటే ఎవరో ఒకరు వచ్చి ఆ సమస్యలు మాట్లాడేటువంటి పరిస్థితిని ఈ ప్రజలకు అవకాశం కల్పించలేక, అదే విధంగా అటు పక్క పార్లమెంటు పాపం మోడీని చూస్తే గజ 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 వణికిపోతారు. ఆడ మోడీ దగ్గర కనీసం పార్లమెంట్ లో తలెత్తి చూసి నేరుగా మోడీ కండల్లోకి చూసి మాట్లాడే పరిస్థితిలో ఆడ మోడీ నిలబడితే వెనక పక్క హాఫ్ కోట్లు వేసుకొని ఫోటోలు తీసుకొని మొత్తం ఆన్లైన్ లో పెట్టుకుంటారు. అటు పార్లమెంట్ లోపల మాట్లాడరు, బయటకు వచ్చి తలా ఓ ప్లే కార్డు పెట్టుకొని మాకు ప్రత్యేక హోదా కావాలా, ఈ రాష్ట్రానికి న్యాయం చేయాలా. మీకు పార్లమెంట్ సభ్యులుగా అధికారం ఇస్తే లోపలికి పోయి ధైర్యము దమ్ము ఉంటే మోడీ షర్టు పట్టుకొని లాగి మీరు మాట్లాడితే ఈ ప్రజలు హర్షిస్తారు. కానీ పార్లమెంట్ లోపల మీరు మాట్లాడకుండా బయటకు వచ్చి ప్లే కార్డులు పెట్టుకొని వెళ్ళిపోయే పరిస్థితి ఉంటే ఈయన శాసనసభలో ఆ పరిస్థితి చేస్తారు, అటు పార్లమెంట్ పోతే అక్కడ పరిస్థితి చేస్తారు. ఇంత దౌర్భాగ్యపు ప్రతిపక్ష పార్టీకి ఎక్కడైనా ఉందా అని అడుగుతా ఉన్నా. అవి ఇమీడియట్ గా గ్రౌండ్ చేసుకోండి, ఎంఆర్ఓ దగ్గర సంబంధించి భగవద్గీత సంబంధించి కృష్ణమూర్తి మిగతా నాయకులు. సాస్ పరీక్ష కేంద్రాలను పరిశీలించిన జిల్లా ప్లానింగ్ ఆఫీసర్ దామోదర్ రెడ్డి. నేడు పుంగనూరు మండలంలో నిర్వహిస్తున్న స్లాస్ విద్యార్థుల అభ్యసన సాధన సర్వే పరీక్షలను నిర్వహిస్తున్న పరీక్షా కేంద్రాలను జిల్లా సర్వశిక్ష అభియాన్ ప్లానింగ్ కోఆర్డినేటర్ దామోదర్ రెడ్డి పరిశీలించడం జరిగింది. నేడు 6వ తరగతి విద్యార్థులకు స్లాస్ పరీక్షలు బసవరాజు ఉన్నత పాఠశాల, పురపాలక ఉన్నత పాఠశాల కొత్త ఇండ్లు, జెడ్పీహెచ్ఎస్ గుడ్స్ ఈడిగపల్లి పాఠశాల ప్యాలెస్ కాంపౌండ్, జెడ్పీహెచ్ఎస్ చంద్రమాకులపల్లె శ్రీ చైతన్య పాఠశాలలో నిర్వహించడం జరిగింది. ఈ పరీక్షా కేంద్రాలను మండల విద్యాశాఖాధికారి పి లీలారాణితో కలిసి జిల్లా ఎస్ఎస్ఏ అధికారి దామోదర్ రెడ్డి సందర్శించడం జరిగింది. ఈ సందర్భంగా దామోదర్ రెడ్డి మాట్లాడుతూ స్లాస్ పరీక్షలు పకడ్బందీగా నిర్వహించడం జరుగుతుందని, పరీక్షా కేంద్రాలలో విద్యార్థులకు అన్ని సౌకర్యాలను కల్పించడం జరిగిందని సంతృప్తి వ్యక్తం చేశారు. ఈ పరీక్షలు రాబోయే కాలంలో విద్యార్థులకు ఏ విధమైన సామర్థ్యం అవసరమవుతాయో అంచనా వేసి పాఠ్య పుస్తకాలు ఉపాధ్యాయుల శిక్షణకు చాలా ఉపయోగపడతాయని తెలిపారు. అలాగే మండల విద్యాశాఖాధికారి పిల్లిలారాణి మాట్లాడుతూ మండలంలోని ఎంపిక చేసిన పరీక్షా కేంద్రాలలో ఎటువంటి ఇబ్బందులు లేకుండా ప్రశాంత వాతావరణంలో పరీక్షలు నిర్వహిస్తున్నట్లు చర్యలు తీసుకోవడం జరిగిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో మీనాక్షి, తేజ, మంజు, నారాయణస్వామి, రమణ, లతీఫ్, శ్రీనివాసులు, శిల్ప, సిఆర్పిలు తదితరులు పాల్గొన్నారు. అనుమానాస్పద స్థితిలో
ఒక వ్యక్తి మృతి. తమిళనాడు ధర్మపురి జిల్లా పెన్నుగరం వాసి పుంగనూరులో హత్య. ఇతను పుంగనూరు పాలెంపల్లి వద్ద గల శ్రీ వెంకటేశ్వర గ్రానైట్ క్వారీ నందు ఒక సంవత్సరం క్రితం పనిచేస్తున్నట్లు సమాచారం. ఇతని వయస్సు 35 సంవత్సరాలు ఉంటాయని అంచనా. పుంగనూరు సీఏ నాగశేఖర్ ఎస్ఐ అరుణ్ కుమార్ రెడ్డి సంఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సమాచారం. ప్రశాంతంగా జరిగిన ఇంటర్మీడియట్ పరీక్షలు నైట్ షెల్టర్ ను తనిఖీ నిర్వహించిన మున్సిపల్ కమిషనర్ మధుసూదన్ రెడ్డి. 29/12 తర్వాత 16/2 వరకు ఒక నిర్ణయంతో ప్రైవేట్ పాఠశాల అసోసియేషన్ వారి సమస్య పరిష్కరిస్తాం. ఎంఈఓ లింగారాణి. సోమవారం పుంగనూరు పట్టణంలో ప్రైవేట్ పాఠశాల అసోసియేషన్ ఆధ్వర్యంలో పట్టణంలో శ్రీ చైతన్య టెక్నో ఇంగ్లీష్ మీడియం స్కూల్ మరియు నారాయణ ఇంగ్లీష్ మీడియం స్కూల్ కార్పొరేట్ పాఠశాలలపై ఎంఈఓ ఫిర్యాదు చేయడం జరిగిందని తెలిపారు. ఫిర్యాదును మండల విద్యాశాఖాధికారి పరిశీలించి ఫిర్యాదు చేసిన పాఠశాలలపై విచారణ చేసి ఆ పాఠశాలలకు నోటీసులు ఇవ్వడం జరిగిందని తెలిపారు. ఫిర్యాదుల విషయంపై అధికారులైన డివైఈఓ డిఈఓగా తెలియజేయడం జరిగినది. పై అధికారుల నుంచి ఫిర్యాదులపై సమాచారం అందిన వెంటనే పై అధికారుల ఆదేశాల ప్రకారం చర్యలు చేపడుతున్నట్లు ఎంఈఓ లీలారాణి తెలిపారు. నేడు స్థానిక ఎంఆర్ఓ కార్యాలయం ఎదుట ఏబీవీపీ జిల్లా కో కన్వీనర్ సోమశేఖర్ ఆధ్వర్యంలో 100% ఓటు హక్కును వినియోగించుకుందాం అన్న పోస్టర్లను ఆవిష్కరించిన తహసీల్దార్ సుబ్రహ్మణ్యం రెడ్డి. ఈరోజు పుంగనూరు పట్టణంలోని స్థానిక తహసీల్దార్ కార్యాలయం ఎదుట అఖిల భారత విద్యార్థి పరిషత్ ఆధ్వర్యంలో 100% ఓటు హక్కును వినియోగించుకుందామన్ను పోస్టర్లను తహసీల్దార్ సుబ్రహ్మణ్యం రెడ్డి చేతుల మీదుగా పోస్టర్లు విడుదల చేయడం జరిగింది. ఈ సందర్భంగా ఏబీవీపీ జిల్లా కో కన్వీనర్ సోమశేఖర్ మాట్లాడుతూ ప్రస్తుతం పుంగనూరు నియోజకవర్గంలో విద్యార్థులు 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరూ ఓటు హక్కును నమోదు అయింది లేదా అని చూసుకొని ఒకవేళ లేని ఎడల వెంటనే ఓటు హక్కును రిజిస్టర్ చేసుకోవాల్సిందిగా కోరారు. అలాగే ప్రస్తుతం యువత నగదుకు ఆకర్షితులవుతున్నారు. నోటు వలన ప్రజలు పొందే ప్రయోజనం లేమీ లేదని మనకు ఏ ప్రభుత్వమైనా న్యాయం చేస్తుంటే ఆ ప్రభుత్వానికి ఓటు వేసి గెలిపించాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో సీనియర్ ఏబీవీపీ నాయకులు విజయభవన్ శంకర్ మరియు అవినాష్ అక్రమ్ జగదీష్ కిరణ్ రాహుల్ ఆది ఆంజనేయులు మనోజ్ పాల్గొన్నారు. అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ పుంగనూరు శాఖ ఆధ్వర్యంలో 100% ఓటు హక్కును వినియోగించుకోవాలని ఎంఆర్ఓ గారి చేతుల మీదుగా పోస్టర్లు విడుదల చేయడం జరిగింది. పుంగనూరు నియోజకవర్గంలో విద్యార్థులు 18 సంవత్సరాలు పైబడిన వారు ఓటు హక్కు నమోదైందా లేదా అని చూసుకొని లేని ఎడల రిజిస్ట్రేషన్ చేసుకుందాక కోరుచున్నాము. అలాగే యువత నోటాకు అందరూ ప్రిఫరెన్స్ ఇస్తున్నారు. నోటా వల్ల ప్రయోజనం ఏముండదు. 100% ఓటు హక్కు ఏ ప్రభుత్వం అయితే యువతకు బాగు చేస్తుందో అలాంటి ప్రభుత్వాన్ని నిర్మించాలని కోరుతున్నాము. 100% ఓటు హక్కును వినియోగించుకొని నవభారత నిర్మాణంలో భాగస్వామ్యం అవుదామని కోరుతున్నాము. ఈరోజు పుంగనూరు పట్టణం ఏబీఈపీ శాఖ ఆధ్వర్యంలో
100% ఓటు హక్కును వినియోగిస్తాం అనే పోస్టర్లను స్థానిక ఎంఆర్ఓ గారి చేతుల మీదుగా ఆవిష్కరించడం జరిగింది. ఈ 100% ఓటు హక్కును వినియోగించుకుందాం కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం ఏమంటే, ప్రస్తుతం యువత ఎవరైతే ఉన్నారో ప్రతి ఒక్కరు కూడా నోటా అనే సిస్టమ్ మీద ఆకర్షితులవుతున్నారు. ఈ నోటా వల్ల వచ్చే ప్రయోజనం మనకేమీ లేదు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ యొక్క ఓటు హక్కును వాళ్ళకి ఇష్టమైన వారికి వేసి వాళ్ళని ఎన్నుకోండి. అంతేకాకుండా ప్రస్తుతం మన రాష్ట్రంలో ఏదైతే రాజకీయాలు ఉన్నాయో చాలా వరకు కుటుంబ రాజకీయాలు ఉంటాయి. అటువంటి కుటుంబ పాలనకు చర్మగీతం పాడదాం. ప్రముఖ పారిశ్రామికవేత్త రామచంద్రకు చౌడేపల్లి మండలం లక్ష సాధన యాత్రలో అడుగడుగున మంగళ హారతులతో స్వాగతం పలికిన గ్రామస్తులు. దుష్కృతం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే సంభవామి యుగే యుగే. అలసిన బతుకుల కన్నగా ఒరిగిన రెక్కల దన్నుగా కరిగిన ఆశల ఊపిరై కూలిన కలలకు జీవమై అలసిన బతుకుల కన్నగా ఒరిగిన రెక్కల దన్నుగా కరిగిన ఆశల ఊపిరై కూలిన కలలకు జీవమై నేడే వచ్చాడు మన రామచంద్రుడు మనకై వచ్చాడు మన రామచంద్రుడు నేడే వచ్చాడు మన రామచంద్రుడు మనకై వచ్చాడు మన రామచంద్రుడు రథసారథి రామచంద్రుడు మనసారథి రామచంద్రుడు రథసారథి రామచంద్రుడు మనసారథి రామచంద్రుడు అన్యాయాలకు ఆవిరవుతున్న ఆంధ్రదేశానికి అతడే ఆశ అక్రమాలలో చిక్కిపోతున్న తెలుగు జనాలకు అతడే శ్వాస అలుపనేది రాకుండా కుదుపనేది లేకుండా నిరాశదారులు వెలిగిస్తూ దురాశ కోరలు చీరుస్తూ సాగిపోతున్న మహర్షి కదిలిపోతున్న మహాకృషి సాగిపోతున్న మహర్షి కదిలిపోతున్న మహాకృషి అతడే అతడే రామచంద్రుడు మనకై వచ్చిన రామచంద్రుడు అతడే అతడే రామచంద్రుడు మనకై వచ్చిన రామచంద్రుడు రథసారథి రామచంద్రుడు మనసారథి రామచంద్రుడు రథసారథి రామచంద్రుడు మనసారథి రామచంద్రుడు దూసుకొస్తున్న రామబాణం రాష్ట్ర భవితయే అతని ప్రాణం దూసుకొస్తున్న రామబాణం రాష్ట్ర భవితయే అతని ప్రాణం కాచుకున్న కుట్రలయమ పాసం చీలుస్తూ సాగే ప్రయాణం నమ్మకాన్ని విడువకుండా పట్టుదలని వదలకుండా ఆశయాలని సంధిస్తూ ఆత్మీయతనే అందిస్తూ అంది వస్తున్న భయం అందుకుంటున్న విజయం అంది వస్తున్న భయం అందుకుంటున్న విజయం అతడే అతడే రామచంద్రుడు మనకై వచ్చిన రామచంద్రుడు అతడే అతడే రామచంద్రుడు మనకై వచ్చిన రామచంద్రుడు ఇది సవాలు సమయం ఇది వివాద నిలయం ఇది ప్రమాద వలయం శిఖ సమాధి తత్యం సమాధి తత్యం పునాదులే పగలిస్తుంటే అనాథగా మిగిలాలంటే పాలించే నాయ
నాయకులే రాబందులై రగిలారంటే అన్నపూర్ణ ఆంధ్రదేశం కొనవు బిరితో కొట్టుకుపోతే అందమైన నందనవనం తుఫానుతో మట్టి కరిస్తే ఎక్కడ 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 ఎప్పుడు 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 ఆదుకునేవో హస్తం అడ్డుకునేవో అస్త్రం అందుకునేవో నేస్తం చెంత చేర్చువో తీరం వెతికి వేసారిపోయారా అలసి అణగారిపోయారా వెతికి వేసారిపోయారా అలసి అణగారిపోయారా జీవచ్చవాల పోలికలో జీవం లేక మిగిలారా ఇదిగో 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 ఇంకొన్నాళ్ళే ఇదిగో అదుగో 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 తూర్పు వెలుగు అదిగో తూర్పు వెలుగు అదిగో తూర్పు వెలుగు అదిగో అతడే 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 మన రామచంద్రుడు అతడే 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 మన రామచంద్రుడు అతడే నాయకుడంటే అతడే కార్యసాధకుడు అతడే నాయకుడంటే అతడే కార్యసాధకుడు అతడే భవిత భారథి అతడే గెలుపు సారథి అతడే భవిత భారథి అతడే గెలుపు సారథి అతడే గెలుపు సారథి అతడే గెలుపు సారథి అతడే చూసుకోమని చెప్తారు నాయకులు వెళ్తుంటారు అంతవరకే తప్ప గెలిస్తే మనకి ఏం కావాలి ప్రజలకు మాట్లాడే రాలేదు దారింటి వస్తారు ఇరవై నాలుగు గంటలు నేను పొంగనూరు లో ఉండేవాడిని మీరు అర్ధరాత్రి వచ్చినా ఇంటికి వచ్చినా నేను ఇంట్లోనే ఉంటాను మా యూత్ వస్తాము ఖచ్చితంగా మార్చుకున్నాము ఈ రోజు 2019 లో మనం మార్చుకోకపోతే జీవితంలో మళ్ళీ మన పొంగనూరు నియోజకవర్గం మారాలి సార్ మన ఏదైతే ఇప్పుడు ఇబ్బందులు పడుతున్నారో అదే ఇబ్బందులు మీ పిల్లలు పడాల్సి వస్తుంది ఇప్పుడు మార్చుకోకపోతే తప్పకుండా చేయండి ఇప్పుడైనా ఉంటుంది మీకు ఎటువంటి ఇబ్బంది ఉన్నా నేను ఉంటాను జీవితం కూడా తప్పకుండా అంకితం చేస్తుంది ఇప్పటి వరకు వచ్చిన వాళ్ళందరూ పార్టీల తరఫున తీసుకొని వచ్చారు పార్టీ వస్తే అది చేస్తాం ఇది చేస్తామని ఏం చేయలేదు నేను రాలేదు
నేను పుంగనూరు నుండినే వచ్చాను, పుంగనూరులోనే ఉంటాను. సరేనా, మీకు ఏ సమస్య ఉన్నా నేను ఇక్కడే ఉంటాను. వీడు ఓట్లు వేయించుకుని నేను తిరుపతికో ఇంకో చోటుకో వెళ్ళిపోయేవాడిని కాదు. అదే నేను చెప్తున్నాను. వచ్చిన వాళ్ళంతా అట్లా చెప్పిన వాళ్ళ మాటలు విని 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 నువ్వు ముసలైపోయినావు కదా. పిల్లలన్నా బాగుండాలి, అందరూ బాగుండాలంటే మీరు మారండి. ఫస్ట్ మీ ఊర్లు మారుతాయమ్మా. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు ఏటీవీ వార్తలతో కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.